నేను మా సోదరుడు వెంకటరెడ్డి గారు ఇద్దరం చెప్పినాం. ఒక దళిత యువకుడు చిరుమర్తి లింగే పోయిన ఎన్నికల్లో 2300 ఓట్లతో ఓడిపోయిండు. ఆయనకు అన్యాయం చేసినా సరే ఎవరో కొన్ని కుట్రలు చేస్తారు కొందరు. ఆ కుట్రల్లో భాగంగా చిరుమర్తి లింగే టికెట్ ఇవ్వకపోతే నేను పోటీకి దూరంగా ఉంటాను, సోదరుడు వెంకటరెడ్డి గారు కూడా పోటీకి దూరంగా ఉంటానని చెప్పడం జరిగింది. మేము అందరు అనుకున్నారు మేమేదో బ్లాక్మెయిల్ చేస్తున్నాం, బెదిరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీని మేము బెదిరించలేదు. మా కాంగ్రెస్ పార్టీ అన్న రాహుల్ గాంధీ గారు అన్న చాలా అభిమానం, గౌరవం ఉంది, నమ్మకం ఉంది. కానీ కొందరు కుట్రలు చేసి ఎలాగైనా సరే నకరికల్ టికెట్ చిరుమర్తి లింగకి రానివ్వకుండా, నాకు ముంగోడు నియోజకవర్గం రానివ్వకుండా, అది సిపిఐకి పోతుందని కొందరు, ఇంకో వ్యక్తి పోతుందని కొందరు కుట్రలు చేసిండ్రు. కానీ రాహుల్ గాంధీకి తెలుసు, ఇప్పుడు ఒకప్పుడు రాజకీయాలు వేరు, ఈరోజు దేశంలో రాహుల్ గాంధీ హవా గాలి వీస్తుంది. ఈ రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కాదు కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, రాహుల్ గారు ప్రధానమంత్రి అవుతారని కూడా పూర్తి నమ్మకం నాకుంది. అందులో భాగంగానే రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలని చెప్పేసి నాలాంటి వ్యక్తిని మునుగోడు నియోజకవర్గానికి నిర్ణయం తీసుకుని నాకు టికెట్ ఇచ్చినందుకు అందరికి కూడా నేను కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వానికి ప్రత్యేకంగా రాహుల్ గాంధీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా మీద నమ్మకం ఉంచి టికెట్ ఇచ్చినందుకు నేను కానీ చిరుమర్తి లింగయ్యతో పాటు సోదరు వెంకటరెడ్డితో పాటు ఈ నల్గొండ జిల్లాలో చెప్పిన మ్యాక్సిమం అంటే మొత్తం సీట్లు ఏకపక్షంగా మేము కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటాం. కేసీఆర్ నిజంగా దమ్ము ధైర్యం ఉంటే అంత ముందుకు ఛాలెంజ్ చేసిన, ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా. మునుగోడు గడ్డ మీదకి ఎవరినన్నా కేసీఆర్ కుటుంబం దమ్ముంటే కూసుకుంటా కాదు పంపమని చెప్పండి, గెలుపు మా మెజార్టీ ఎంత వస్తే చూపిస్తుంది. ఎందుకంటే మేము చేసిన పనులు తెలంగాణ కోసం మేము పార్లమెంట్లో ఏ విధంగా పోరాటం చేసినాం, ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం ఏ విధంగా మేము పాటుపడుతున్నాం. మునుగోడు ప్రజలు కాదు, నల్గొండ ప్రజలు కాదు, తెలంగాణ యావత్ ప్రజానీకానికి తెలుసు ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ ఏ విధంగా తెలంగాణ కోసం రాజీనామా చేసిండ్రు పార్లమెంట్లో నేను చేసిన పోరాటం. అదేవిధంగా కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రతి పేదవాడికి మనం అండగా ఉంటూ ఈరోజు కార్యకర్తలను కాపాడుకుంటున్నాం. అటువంటి మాకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం మాకు న్యాయం చేసింది. మాకు ఇవ్వడమే కాదు, మేము అనుకున్న టికెట్లు కూడా గెలిచే అభ్యర్థులకు టికెట్లు ఇచ్చింది.